తెలుగువారి ఆత్మీయ వారధి టోరి తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వరాల ఆనంద్. ఇవాటి కార్యక్రమంలో సుప్రసిద్ధ కవయిత్రి, స్త్రీవాద కవయిత్రి మందరపు హైమవతి గారి కవిత్వాన్ని గురించి, ఆమె జీవితాన్ని గురించి మాట్లాడుకుందాం. ఆమె కవితల్ని చదివి వినిపిస్తారు, ఆమెతో మాట్లాడదాం. నేను ఆల్రెడీ మీకు నంబర్స్ ఇచ్చున్నాను. ఎవరైనా హైమవతి గారితో మాట్లాడాలనుకున్నా, నాతో మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలనుకున్నాం, స్త్రీవాద కవిత్వం గురించి మాట్లాడాలనుకున్నా, మీరు కాల్ చేయొచ్చు, మీరు మాట్లాడవచ్చు, వీల్ ఇంటరాక్ట్. నిజానికి మందరపు హైమవతి గారు స్త్రీవాద కవయిత్రిగా రెండు రాష్ట్రాల్లో లేదా తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆమెకు ఒక సమున్నతమైన స్థానం ఉంది. నా సుందర సూర్యోదయాలని వంటింటి ఆకాశంలోనే అని ఒక స్త్రీ యొక్క వాస్తవ జీవిత చిత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి కవిత ద్వారా చెప్పిన మందరపు హైమతి గారు. అక్కడదాకనే కాకుండా సకలానుభూతుల ఈ శరీరం నాదా కాదా అని తీరని సందేహం, నిజంగా ఈ దేహం ఎవరిది అని ఒక స్త్రీ యొక్క స్థితిని, ఇవాళ సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి స్థానాన్ని, స్త్రీ పడుతున్నటువంటి ఆ సఫరెన్స్ని, ఆ స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి అణచివేతని, స్త్రీ తన ఐడెంటిటీ కోసం ఎంత క్రైసిస్లో ఉందన్న విషయాన్ని కూడా అద్భుతమైనటువంటి ఒక స్త్రీవాద ఉద్యమంలో భాగంగా ఆమె స్త్రీవాద కవిత్వాన్ని స్త్రీ కోణంలోంచి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ కూడా బయట ఆకాశంలో సగమని చెప్పుకున్నా, ఇంకా ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా ఇవాళ్టికి సమాజంలో స్త్రీ పట్ల ఉన్నటువంటి వివక్ష పట్ల, ఆ స్త్రీ జీవితంలో ఉన్నటువంటి ఆ గ్యాప్ పట్ల ఆమె అద్భుతంగా స్పందించి అద్భుతమైనటువంటి పోయిల్స్ రాశారు. మందరపు హైమవతి గారు అనగానే తెలుగు సాహిత్య ప్రపంచంలో, ముఖ్యంగా తెలుగు కవితా ప్రపంచంలో సర్ప పరిశ్వంగం అనే ఒక పోయం ఉంది, ఆమె రాసింది. ఆ సర్ప పరిశ్వంగం ఒక ఉప్పెనలాగా నిజానికి 1980 ప్రాంతంలోనే, 80 తర్వాత ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని ఆ పోయం ఆక్రమించింది. సర్ప పరిశ్వంగం అంతా బాగానే ఉంటుంది, అప్పటి వరకు కామంతోనైతేనేమి, మోహంతోనైతేనేమి, ఇరువురు తనువులు ఒకటైనాక, అద్వైత సిద్ధి పొందినాక, ఈ లోకాన్నే మరచిపోయిన అమృత ఘడియలలో అక్షర తూడినం లాంటి ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు, జీతం ఎప్పుడిస్తారు, వేశ్య కూడా ఆ సమయంలో ఆ ప్రసక్తి చేదు, పశువైనా ప్రవర్తించదు, మరో విధంగా ఒక్కోసారిగా 1000 రాక్షస బల్లులు మీద పాకినట్లు మనస్సు ఝడుచుకున్న ఆ క్షణంలో నా జీవితం నుంచి దూరంగా సుదూరంగా విదిలించి వేయాలనుకుంటున్న నిన్ను, కానీ భారత స్త్రీనైనందుకు సాంప్రదాయాల సజీవ సమాధిలో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ వివాహం ఊబిలో కూరుకుపోతున్నప్పుడు జీవితం నుంచి కాదు కదా, శరీరం నుంచైనా కించిత్తు కూడా దూరం అవడం నా చేతిలో లేని పని, జీవితం నుంచి కాదు కదా, శరీరం నుంచైనా కించిత్తు కూడా దూరం అవడం నా చేతుల్లో లేని పని, క్షణక్షణం ఇలా రాజీ పడుతూనే మృత్యు పర్యంతం బ్రతికేస్తూ ఉంటాను నీ సర్ప పరిశ్వంగంలో. ఇట్లా ఒక కుటుంబ జీవితంలో ఒక భార్యాభర్తల మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతం ఉండాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతికరమైనటువంటి విషయాన్ని ఒక అనుభవ ఒక మానవీయ విలువలతో కూడుకుని, ప్రేమాప్యాయాలతో కూడుకుని అద్భుతంగా ఉండాల్సినటువంటి ఆ సంబంధంలో ఎలా ఆర్థిక సంబంధాలు ఎట్లా బ్రేక్ చేస్తున్నాయి, ఆర్థిక ఆధిపత్యం కోసం ఆర్థిక జీవితాన్ని, ఆర్థికం జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుందన్నట్టు ఒక అద్భుతమైన కవిత ద్వారా ఆవిడ చెప్పారు. ఆ కవిత ఈ వారం కవితలో ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు అసలు నిజానికి అదొక ఉప్పెనలాగా ఒక తెలుగు సాహిత్య ప్రపంచాన్ని తాకింది. చేకూరు రామారావు నుంచి మొదలు పెడితే అనేక మంది ఆనాటి సాహిత్య విమర్శకులంతా కూడా ఆ కవిత మీద మాట్లాడారు. అదొక నిజానికి మందరపు హైమవతి గారి సాహిత్య జీవితంలో ఆ పోయం ఒక అద్భుతమైన పోయంగా నిలిచిపోయింది. అట్లాగే ఆవి రాసిన ఇంకొక పోయం కూడా ఉంది, అది నిషిద్ధాక్షరి. అందులో చాలా చాలా ఎంత హృదయంగా చెప్తారో వినండి. చూస్తూ చూస్తూ పూల రేకులనైనా చిదిమి పారవేయలేము, చూస్తూ చూస్తూ పూల రేకులనైనా చిదిమి పారవేయలేము, అలాంటిది అమ్మ కడుపులోని ఉమ్మనీటి సరస్సు నుండి కొత్త ప్రపంచంలోనికి ఒక తామర మొగ్గలాగా ఉదయించాలనుకుని రోజుల్ని లెక్క పెడుతున్న దాన్ని నీ రాకను, నా రాకను నిషేధిస్తావెందుకు,
అంటే భ్రూణ హత్యల మీద ఎంత అసలు స్త్రీ లింగ వివక్షతోటి జరుగుతున్నటువంటి పరిస్థితిని నిషిద్ధాక్షరిలో ఎంత అద్భుతంగా చెప్పారో మా మందరపు హయమతి గారు. ఆమెకు కవిత్వం జీవితంలా ఉంది, జీవితంలో కవిత్వం ఉంది, ఆ కవిత్వాన్ని జీవితంగా చేసుకుని బతుకుతున్న ఆవిడ. మరొక చోట ఏమంటారంటే అద్భుతంగా, అంటే తన కవిత్వం ఎప్పుడు రాస్తాను, ఆ కవిత్వం రాయడానికి ఏమిటి, ఆ కవిత్వం ఎట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు మందరపు హయమతి గారు ఒక చోట ఇట్లా అంటారు, బాధ మనసును జ్వలింపజేసినప్పుడు, బాధ మనసును జ్వలింపజేసినప్పుడు, సమస్య హృదయాన్ని తొలచి వేస్తున్నప్పుడు నా కలం పలుకుతుంది నిజం, నా కలం పలుకుతుంది నిజం. ఆ నిజాలే నీలి కవితలైతే నీలి కవితలే రాస్తాం మేము, నిజాలే మా కవితా వస్తువులు అని ఒక అద్భుతమైనటువంటి కవిత ప్రస్థానం ఆవిడ. ఆవిడ కవితా ప్రస్థానం దానికి బాల్యం, తన బాల్యం నుంచే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. తను చిన్నప్పటి నుంచి కూడా ఆ కవితా ప్రపంచంలోకి, సాహిత్య ప్రపంచంలోనే బతికినట్టుగా మనం చూడవచ్చు. మందరపు హయమవతి గారి పుట్టిన ఊరు విజయవాడ. వారి తండ్రి గారు మందరపు కాసులు గారు, తల్లి దుర్గాంబ. ఐదుగురు సంతానంలో పెద్ద కూతురుగా బాల్యం నుండి తండ్రి సాహిత్య విమర్శన దృక్పథాన్ని పురికిపుచ్చుకొని సాహిత్య అధ్యయనం చేస్తూ తండ్రి వెంట కవితా గోష్ఠుల్లో పాల్గొంటూ 12వ ఏటే ఆవిడ కవిత్వం రాయడం ప్రారంభించారు. తొలినాళ్ళలో పచ్చకవిత్వంతో ప్రారంభమైన ఆమె సాహిత్య సృజన అనంతర కాలంలో వచన కవిత వైపు మళ్ళీ బాల్యం నుంచి విజయవాడలో ఉన్నటువంటి ఆకాశవాణితో ఆమెకు ఎంతో ఆనందం కూడా ఉండింది. బాలల కార్యక్రమాల నుంచి మొదలుపెట్టి ఆమె యువవాణి, వనితావాణి లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు ఉగాది కవి సమ్మేళనాలతో సహా ఉదయరేఖలు సాహిత్య కార్యక్రమాలతో సహా ఆవిడ నిజానికి ఆకాశవాణితో కానీ పత్రికలతో కానీ చాలా అద్భుతమైనటువంటి కవితలు రాశారు. సాహిత్య ప్రపంచంతో ఆమెకు అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. ఆ తర్వాత ఆమె నిజానికి ఇప్పటికీ వెలువరించిన కవితా సంపదల గురించి ఆలోచిస్తే హయమవతి గారు వెలువరించినటువంటి మొట్టమొదటి కవితా సంపుటి సూర్యుడు తప్పిపోయాడు. దీనికి కృష్ణశాస్త్రి గారి అవార్డు వచ్చింది. ఆమె రాసినటువంటి రెండవ కవితా సంపుటి నిషిద్ధాక్షరి, దీనికి ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డు, డాక్టర్ సినారెడ్డి పేరు మీద కరీంనగర్ సాహితీ గౌతమి ఇచ్చేటువంటి సినారి సాహితీ పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, కడప సిరిశ్రీ పురస్కారం, ఇలా 4 అవార్డులు లభించాయి. మూడవ కవితా సంపుటి నీలి గోరింత, విశాలాంధ్ర ఆంధ్రప్రభా పత్రికల్లో పలు సంవత్సరాల పాటు ఆమె సమకాలీన సమస్యలపైన వానశింకులు, హరివిల్లు లాంటి శీర్షికలు కూడా నిర్వహించారు. నిషిద్ధాక్షరి సంపుటి మీద ఇప్పటివరకు 2 విశ్వవిద్యాలయాల్లో ఎంపీలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. 2018లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీద కూడా ఆమెకి ఉగాది పురస్కారం లభించింది. అంతేకాకుండా ఆమె సాహిత్య ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే ఆమె అనేకమైనటువంటి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి కవిత సమ్మేళనాలలో, సాహిత్య సమ్మేళనాలలో ఆమె పాల్గొన్నారు. 2002లో జైపూర్లో జరిగినటువంటి ఆకాశవాణి పరభాష సర్వభాష కవిత మేళనలోను, ఆ తర్వాత నేషనల్ పోయిట్ మీట్లోను చాలాసార్లు పాల్గొన్నారు. సదర్న్ పోయిట్స్ మీట్లో గౌహతిలో జరిగినటువంటి ఆల్ ఇండియా ఉమెన్స్ పోయిట్ మీట్లో ఇట్లా అనేకమైనటువంటి జాతీయ స్థాయి కవి సమ్మేళనాల్లో, సాహిత్య సమ్మేళనాల్లో పాల్గొన్నారు. సాహిత్య అకాడమీ నిర్వహించినటువంటి పలు సమ్మేళనాల్లో, పలు డిబేట్స్లో కూడా, పలు చర్చల్లో కూడా ఆమె పాల్గొన్నారు. ఆమె రాసినటువంటి కవిత్వాన్ని ఆనాటి గొప్ప కవి వేగుంట మోహన్ ప్రసాద్ గారు అనేకమైన కవితల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అట్లాగే మందరపు హయమవతి గారి అనేక కవితలు మలయాళంలోకి, కన్నడంలోకి, అట్లా ఇంకా ఇతర భాషల్లో కూడా అనువాదం చెందింది. ఆమె నిజానికి ఆమె కవితా సంపుటులు, ఆమె కవిత్వ ప్రస్థానం అప్పటి నుంచి 1980 ప్రాంతం నుంచి ఇప్పటిదాకా అవిశ్రాంతంగా సాగుతుంది. ఆమెకు చోటు అంటారు, కవిత్వ రచన ఒక తపస్సు లాంటిది, వేదన నుంచే కవిత్వం పుడుతుంది, వేదన లేకపోతే కవిత్వం రాయలేరు, హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు ఆ వేదనాగ్ని ఆలోచనలు కనకనమండిపోయినప్పుడు పుట్టే అక్షరాలే కవిత్వం, మనం ఏదేది అనుభవిస్తున్నామో దాన్నే కవిత్వంగా రాయాలి అనేటువంటి ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి ఆమె మందరపు హయమవతి గారు. ఆమె కవిత్వం నిజానికి ఇప్పటికీ అనేకమైన అవార్డులు పురస్కారాలతో పాటు ఇప్పటికీ స్త్రీవాద కవిత్వంలో ఆమె స్థానం చాలా స్థిరమైన సాహిత్యం స్థానం ఉంది. ఆమె రాదు, ఆమె కంటిన్యూస్గా రాయడం అనేది ఆమెకు ఉన్నటువంటి ఒక బలంగా కూడా మనం చెప్పుకోవచ్చు.
నిజానికి శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం, తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి, వీటన్నిటి ప్రభావం వల్ల నేను పోయిట్రీ ఈ కవిత ప్రస్థానంలోకి వచ్చాను, కవిత రచనలోకి వచ్చానని మందరపు హైమవతి గారు చాలా చోట్ల చెప్పుకున్నారు. ఆమె వరంగల్లో ఓరియంటల్ కాలేజీలో చదువుకున్నారు, అట్లాగే ఆ తర్వాత తెలుగు పండితులుగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆమె రాసినటువంటి నిరుపహతి స్థలం, నిషిద్ధాక్షరి, సర్వపరిష్వంగం, సంతకాలు చేద్దాను రండి, వాయిదా, సిలబస్ మార్చలేమా, ఇలాంటి అనేకమైన కవితలు చాలా పాపులర్ అయినటువంటి కవితలు, ఆ పాపులర్ అయినటువంటి కవితల్ని రాసినటువంటి ఆవిడ చాలా అద్భుతమైనటువంటి కవయిత్రిగా తెలుగు ప్రపంచంలో నిలబడ్డారు. ఆమె డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి ఆమె టోన్ ఎట్లా అయితే ఉమెన్ ఓరియంటెడ్గా ఫెమినిస్టిక్ భావజాలతో ఆమె ఏదైతే రాశారో అద్భుతమైనటువంటి కవిత్వంగా చెప్పుకోవచ్చు. ఆమె నిజానికి ఆ బ్యూటీ కాంటెస్ట్ల మీద కూడా ఒక అద్భుతమైన పోయిన రాశారు ఆవిడ. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నట్టు అనేక అంశాల మీద ఆమె ప్రతి అంశాన్ని కూడా స్త్రీ కోణంలోంచి, స్త్రీ వ్యక్తిత్వ కోణంలోంచి, స్త్రీ యొక్క అస్తిత్వ కోణంలోంచి ఆవిడ రాస్తూ వచ్చారు. ఆ స్త్రీ అస్తిత్వాన్ని తను ఎంత ప్రతిభావంతంగా ప్రకటించారో ఆమె కవితను మనం ఇంకొచ్చేపట్లో ఆమె కవితల్ని, ఆమె ఎంపిక చేసినటువంటి కవితల్ని ఆమె గొంతులోనే విందాం, ఆమె మాటల్లోనే విందాం. ఆ తర్వాత ఆమె అద్భుతమైనటువంటి కవిత్వం రాయడంతో పాటు అనేకమైన పత్రికల్లో కూడా శీర్షికలు కూడా నిర్వహించారు. ఇందాక చెప్పుకున్నాం అనేకమైన శీర్షికలు నిర్వహించారు. ఆ శీర్షికలతో పాటు తను అనేకమైన ఆమె రాసినటువంటి ఇటీవల వచ్చినటువంటి పుస్తకం ఏదైనా నేను కోరింటే గురించి కానివ్వండి, మీ మిగతా విషయాల గురించి కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి రివ్యూలు వచ్చాయి. ఆమె సాహిత్యాన్ని, ఆమె కవిత్వాన్ని ప్రశంసించకుండా ఎవరు ఉండలేరు. నిజానికి పర్యాయ ఆమె నీలి గోడింట గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా 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 సమీక్షలు ఎన్నో విషయాలు అవి చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ బ్యూటీ కాంటెస్ట్ల గురించి ఆమె రాసినప్పుడు నిజంగా అది ఎంత అద్భుతమైనటువంటి కవితగా నిలబడిందో మనం ఆ కవిత చదువుతారు. ఆ కవిత హైమోదిగా చదివి మనకు వినిపిస్తారని అనుకుంటున్నాను. అట్లాగే ఆమె రాసినటువంటి నిషిద్ధాక్షరికి సంబంధించి వచ్చినప్పుడు కరీంనగర్ సభలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన పేరు ఇస్తున్నటువంటి అవార్డుని ఇచ్చినప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పిన మాటలు కానివ్వండి, లేదా ఆ పుస్తకానికి ఓల్గా గారు రాసినటువంటి ముందు మాట కూడా నిజంగా ఆమె కవిత్వానికి ఒక మంచి ఆయన కవిత్వం యొక్క శక్తిని చెప్పినటువంటి మాటలుగా మనం వినొచ్చు. ఓల్గా గారు ఆ పుస్తకానికి ఇట్లా రాస్తారు. ఏం రాస్తారంటే, సమాజంలో సగవైన శ్రమలో అంతకంటే ఎక్కువగా మమేకమైన మహిళల గొంతుగా హైమవతి తనదైన శైలిలో వారి ఆర్తిని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ప్రేమరాహిత్య జీవన వేదనలను, ఆర్థిక సంబంధాల మాటన తెగిపోతున్న స్త్రీ పురుష మానవీయ సంబంధాలను ఈ సంపుటిలో కవిత్వీకరించారు అని మందరపు హైమవతి గారి కవిత్వాన్ని గురించి సుప్రసిద్ధ కవి రచయిత్రి ఓల్గా గారు చెప్పారు. అట్లా ఆ అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి హైమవతి గారు విజయవాడలో ఉంటున్నారు. ఆమె ఇప్పటికీ స్థిరంగా సాహిత్య ప్రపంచంలో ఉన్నారు, సాహిత్యం చదువుతూ ఉన్నారు, సాహిత్యం రాస్తూ ఉన్నారు. హలో, హలో, హలో అండి, హైమతి గారు నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారండి? బాగున్నాను సార్. అదేనండి, మీ కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం, మీ కవిత్వం అనేది చదువుకుంటున్నాం, మీ కవిత్వానికి ప్రస్థానాన్ని నేను ప్రస్తావిస్తూ వస్తున్నాను, అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాం. మీరు మీకుగా మీ కవిత్వానికి అసలైన నేపథ్యం ఏమిటో మీరు మా అమ్మతో చెప్పగలరా? కవిత్వానికి, మీరు కవిత్వం రాయడానికి మీకు జరిగిన ఉన్నటువంటి ప్రేరణ ఏమిటి, మీ నేపథ్యం ఏమిటి, ఆ నేపథ్యాన్ని గురించి కొంచెం చెప్తారా? మా నాన్నగారు కాసులు గారు అండి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం అంటే చాలా ఇష్టం. అలాగే నా చిన్నప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని పేపర్లు పుస్తకాలు బాగా చదివించేవారు చాలా చిన్న వయసులోనే. ఇంకా ఆదివారం వస్తే సాహిత్య అనుబంధాలు వస్తాయి కదండి, అవన్నీ దగ్గర కూర్చోబెట్టుకొని చదివించేవారు. అట్లా నాకు బాగా చదవటం అలవాటు అయింది. తర్వాత మా స్కూల్లో కూడా తెలుగు పండితు దేవరకొండ చిన్నికృష్ణ శర్మ గారు అనే మాస్టర్ ఉండేవారు. ఆయన పద్యాలు బాగా చదివేవారు, తెలుగు పాఠాలు చాలా బాగా చెప్పేవారు. అవన్నీ విని ఆహా, ఈ సాహిత్యం ఎంత బాగుంది,
అని అప్పటి నుంచే సాహిత్యం మీద అభిరుచి కలిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో సాయంత్రాల పూట ఆదివారం వచ్చిందంటే అసలు దగ్గర కూర్చోబెట్టుకుని మా నాన్నగారు చదివించేవారు. మా అమ్మ ఏం పని చెప్పినా కూడా ఇప్పుడు చెయ్యదు, పని చదువుతుంది కదా ఆ పని నువ్వు చేసుకో అనేవారు అన్నమాట. అలాగా చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం అంటే అభిరుచి కలిగిందండి. ఆయన రాసేవారండి? ఆయన రాసేవారా? ఆయన రాసేవారండి, పత్రికలకి లేఖలు అవి రాసేవారు. అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి స్పందిస్తూ లేఖలు రాసేవారు, ప్రతి పత్రికకి లేఖలు రాసేవారు. చాలా లేఖలు ఆయన పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. అట్లాగే హేమతి గారు, మీరు మీరు సాహిత్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు మొదట పద్యాలు రాశారు, ఆ తర్వాత వచన కవిత్వంలోకి వచ్చారు, వచన కవిత్వం ప్రారంభం చేసిన తర్వాత స్త్రీవాదానికి సంబంధించినటువంటి టోన్ మీరు తీసుకున్నారు, స్త్రీవాద టోన్ తీసుకోవడంలో ఉన్నటువంటి ఏమిటట్లే ఎందుకు మీరు ఎట్లా పద్యాల నుంచి వచనానికి వచ్చారు, వచనంలో ముఖ్యంగా స్త్రీవాద సాహిత్యానికి సృజన చేశారు, ఈ ప్రస్థానం నుంచి ఒకటి మాట చెప్పగలరా, అసలు ఎట్లా జరిగింది ప్రస్థానం? నేను మొదట స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి 12 ఏళ్ళు నా మొదటి రచన చేశానండి. నేను మొదట పద్యాలు రాశాను, ఆ పద్యాలు వచ్చినాక తర్వాత వచన కవితలోకి వచ్చాను. నేను ఓరియంటల్ కాలేజీలో చదివాను, చదివినప్పుడు మాకు పైడిపాటి సుబ్రహ్మ శాస్త్రి గారు అని ఒక లెక్చరర్ ఉండేవారు. ఆయన పాఠాలు చెప్పే ప్రబంధాలు అన్నమాట ఆయన చెప్పేది. ఆ చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పడమే కాకుండా ఏమనేవారంటే, ఈ సాహిత్యం నుండా కవులందరూ కూడా పురుషులే, తెలుగు అందరూ కూడా పురుషులే, ఒక్క కవయిత్రి కూడా లేదు అని చెప్పేసి అన్నారనమాట. అన్నప్పుడు నేను లేచి మళ్ళా రంగాజమ్మ, ముద్దుపళని ఇలాంటి వారు ఉన్నారు కదా అంటే, ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది కదా అని అన్నారు. ఆ మాట నాకు ఇప్పటికీ కూడా ఒక పదునైన బాణం గుచ్చుకున్నట్టే అనిపించింది అనమాట. ఆ తర్వాత ప్రబంధాలు నేను చదివాను, చదివినప్పుడు అక్కడ రాసిందంతా కూడా శ్రీనాథులు మొదలైనటువంటి కవులే, వాళ్ళ దృష్టిలో స్త్రీలంటే కేవలం శరీరాలే, అక్కడ అంగాంగ వర్ణన చేశారు. వాళ్ళకి స్త్రీ అంటే శరీరమేనా తప్ప స్త్రీకి కూడా మనసు ఉంటుందని, వాళ్ళకి కూడా కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, వ్యక్తిత్వం అవన్నీ ఉంటాయని ఎవరు కూడా గుర్తించలేదు. స్త్రీ అంటే కేవలం శరీరం, కేవలం దేహం. ప్రబంధాలు చూడండి, మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఏ నాయకుని వర్ణించినా మొట్టమొదటి ఒక రకంగా వర్ణిస్తాడు, పెద్దని ఒక రకంగా వర్ణిస్తాడు, అంటే కేవలం శరీరాల వర్ణనే. అవన్నీ చదివినాక సమాజంలో అనేక సంఘటనలు జరిగినటువంటి చూసినాక అప్పుడు క్రమక్రమంగా నేను స్త్రీవాద కవయిత్రిని అయ్యాను. ఇప్పటికి కూడా మొన్న 9 నెలల చిన్నారి మీద అఘాయిత్యం జరిగిందంటే ఈ పురుషుల మనస్తత్వంలో మార్పు రాలేదని అనిపిస్తుంది. అందుకనే ఆ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని చూసి స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు, అణచివేత ఇవన్నీ చూసి అవి నా కవిత వస్తువులు అయినాయి. బాధపడండి. అయితే మీకు ఈ స్త్రీవాదం 1980 ప్రాంతంలో ప్రారంభమైంది కదండి, 80 తర్వాత వచ్చినటువంటి ఈ మొత్తం అనేకం అనేది అస్తిత్వవాదము, మహిళావాదం తర్వాత వచ్చినటువంటి ఈ మైనారిటీ వాదము, దళితవాదము, ఈ అన్ని వాదాలలో ఈ స్త్రీవాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ స్త్రీవాదాన్ని ఎట్లా చూస్తున్నారు ఇప్పటికి కూడా మీరు స్త్రీవాదం రిలెవెంట్ అని అనుకుంటున్నారా, లేదా స్త్రీవాదాన్ని ఇంకా అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమాజంలో ఈ మార్పు రాలేదనుకుంటున్నారా, ఆ తర్వాత మార్పు ఏమైనా వచ్చిందని ఆశిస్తావు పరిశీలిస్తారు? ఇప్పుడు ఇద్దరికి బాల్య వివాహాలు ఉండేది, కన్యాశుల్కాలు ఉన్నవి, ఆ కన్యాశుల్కాలు పోయాయి, వరకట్నాలు వచ్చాయి. బాల్య వివాహాలు వ్యతిరేకంగా గుర్రాడ, కన్యక, పుత్తడబొమ్మ పూర్ణమ్మ ఇవన్నీ రాశారు, అసలు కన్యాశుల్కం అనే నాటకమే రాశారు. అయినా కూడా
అవి జరిగినాయి 150 సంవత్సరాలు అయిపోయినాయి, అయినా ఇప్పటికి కూడా మన సమాజంలో ఏం మార్పు రాలేదు. ఇప్పటికి కూడా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మా స్కూల్లో 9th క్లాస్ అమ్మాయి ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆ 9th క్లాస్ చదువుతున్నప్పుడు 8th క్లాస్ చదువుతున్నప్పుడు పెళ్ళైపోయి ఆ మంగళసూత్రాలు వేసుకొని కాళ్ళకి మట్టలు పెట్టుకొని స్కూల్ కి వస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా అలాంటి సంఘటనని కళ్ళెదుట చూస్తున్న సంఘటనలు, ఇవేమీ కల్పిత వస్తువులు కావు, ఊహాజనిత సంఘటనలు కావన్నమాట. కాబట్టి సమాజం కొన్ని విధాలుగా పురోగమించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు, కురుపులైన సుందరులుగా మారిపోతున్నారు. తర్వాత వైద్యంలో ఇప్పుడు సాధ్యం కాదేం లేదు, కళ్ళు కళ్ళు బదులు కళ్ళు పెడుతున్నారు, కాళ్ళు లేకపోతే జేపూలు పెడుతున్నారు. ఇలాగ అభివృద్ధి సాధించారు కానీ స్త్రీ పట్ల ఈ సమాజం దృష్టిలో మార్పు మాత్రం ఏం రాలేదు. ఇప్పటికీ స్త్రీ అంటే భోగ వస్తువు, ఒక ఆట వస్తువు, ఒక శృంగార శిల్పం, ఇలాంటి అభిప్రాయాలు బాగా పాతుకుపోయినాయి. లేకపోతే ప్రతిరోజు పేపర్ తెరిస్తే ఒక అత్యాచార సంఘటన, టీవీ చూస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఫుల్ స్టాప్ కామన్ లేవు. నిర్భయ సంఘటన జరిగింది, అప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చారు, అయినా సరే ఎక్కడ ఈ సంఘటనకి విరామ చిహ్నం లేదు, ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి కూడా ఇంకా స్త్రీవాద కవిత్వం అవసరమే. ఈ ఇలాంటి సంఘటన జరుగుతున్నంత కాలం స్త్రీవాద కవిత్వం ఉంటుంది, ఆ స్త్రీవాదుల రచనకి ఫుల్ స్టాప్ పెట్టేదేం ఉండదు. ఇక్కడ లాస్ట్ ఒక ప్రశ్న అండి, ఇప్పుడు మీ కవిత్వంతో పాటు మీకు ఇష్టమైనటువంటి తెలుగులో వచ్చినటువంటి స్త్రీవాద కవితల గురించి ఏమని చెప్పగలరా? మొత్తం ఓవరాల్ పిక్చర్ గురించి ఏమని చెప్పగలరా? ఒక పోయిట్ గురించి అని చెప్పగలరా? తెలుగులో వచ్చిన స్త్రీవాద కవితలో స్త్రీవాద కవితలలో మీకు బాగా నచ్చిన ఒక వాక్యం ఏదైనా గుర్తున్నా కానీ, లేదా ఒక మీకు మీకు బాగా ఇష్టమైనటువంటి స్త్రీవాద కవి కానీ కోరి గురించి కానీ ఒక రెండు మాటలు చెప్పగలరా? పాలింకి పోవటానికి ఉన్నట్లుగా మనసుకి పోవటానికి కూడా మాత్రం ఉంటే ఎంత బాగుంది అని చెప్పే పాటివాళ్ళ రజన అంటారు. ప్రభాసం స్టేట్మెంట్ అనే కవితలో పాలింకి పోవటానికి ఉన్నట్లు మనసుకి పోవటానికి కూడా మాత్రలు ఉంటే ఎంత బాగుంది. నిజంగా ఒక స్థితిలో తల్లి పాలింకి పోతే బాగుండు అనుకుంటుంది, అది అలా ఉంచండి. మనసుకి పోవటానికి అంటే ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, సమస్యలతో భరించలేనప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు ఉంటాయి. అలాంటి సమయంలో మనసు ఇంకిపోవటానికి మాత్రలు ఉంటే ఎంత బాగుండు అని చెప్పేసి ఆవిడ బాధని ఆ అక్షరాల్లో వ్యక్తీకరించారు. అంతకంటే మనసును పిండేసినటువంటి కవిత ఇంకోటి ఉండదు. అది స్త్రీలకే అర్థమవుతుంది, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అనుభవిక వైద్యం అంటారే, ఆ బాధని అనుభవించిన స్త్రీలకి మాత్రమే తెలుస్తుంది. అది ఒక శక్తివంతమైన కవిత. అలాంటి కవితలు చాలా ఉన్నాయండి, మంచి మంచి కవితలు ఎప్పుడు కూడా గుర్తుకొస్తాయన్నమాట అనేక సందర్భాల్లో. వెంటనే అబ్బా ఈ కవిత ఇలా అంత చేస్తే గుర్తుకొస్తుంది, అలాంటి కవితలే అసలైన కవితలు అని నా ఉద్దేశం. చాలా మంచి కవిత చెప్పారండి, చాలా హంటి చేసే కవిత. నాకు నాకు నన్ను బాగా హంటి చేసినటువంటి కవిత అది. రజని గారు చాలా అద్భుతమైన కవిత రాస్తారు. అట్లాగే మీలాగే మీరు నిర్మల గారు, కొండే నిర్మల గారు, గండ గణసాల నిర్మల గారు, ఊల్గా గారు చాలా మంది రాశారు, విమల గారు రాశారు. అద్భుతమైనటువంటి స్త్రీవాద కవిత్వం ఉంటుంది. ఈ స్త్రీవాద కవిత్వంలో ప్రధానంగా స్త్రీ దేహం మీద, ఆ దేహం మీద ఉన్నటువంటి అరాచకత్వం మీద, దేహానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మీద ప్రధానమైన ఫోకస్ జరిగింది. అట్లాగే స్త్రీ మనసుకు సంబంధించి ఆరు చలం చెప్పారు. తనకి స్త్రీకి మెదడుంటుంది, ఆలోచించేయాలని, మనసు ఉంటుంది, స్పందింపజేయాలని చలంగారి ఆరోగ్యం చెప్పారు. అదే పరిస్థితి ఇప్పటికే జరుగుతుంది. అట్లాగే మందరపు హైమవతి గారు కూడా నేను ఇందాకన్నట్టుగా ఈ బ్యూటీ కాంటెస్ట్ల మీద ఒక అద్భుతమైన కవిత రాశారు. ఆ కవితలు నాలుగు పదాలు వినిపించి మందరపు హైమవతి గారి కవితలు విందాం. ఆమె ఎంత అద్భుతంగా రాశారంటే, దేశాల సరిహద్దుల రేఖలు గీసినట్లు, దేశాల సరిహద్దుల రేఖలు గీసినట్లు దేహాన్ని ఇలా అవయవస్ఫూర్తిగా విభజించింది ఎవరు? ఇంటి స్థలమా, పంట పొలమా, ఒక చెక్క ముక్క, ఒక గుడ్డ ముక్క, ఈ కొలతలేమిటి? ఇక అందాల పోటీల అధ్యాయాలు చెరిపేసి
ఆత్మగౌరవ సంతకాలు చేద్దాం. ఒక అద్భుతమైన వాక్యం రాస్తారు కదా. ఇక అందాల పోటీల అధ్యాయాలు తెరిపేసి ఆత్మగౌరవ సంతకాలు లిఖిద్దాం. చాలా అద్భుతమైనటువంటి కవిత రాశారు స్త్రీవాద కవిత్వంలో మందరపు హైమవతి గారి స్థానం చాలా చాలా ఉన్నతమైన స్థానం. చాలా మంచి కవితలు రాస్తారు ఆవిడ. ఆవిడ ఇప్పుడు మనకి తన కవిత్వాన్ని వినిపిస్తారు. మందరపు హైమవతి గారి కవితలు విందాం, సెలెక్ట్ చేసినటువంటి కవితలు. ఆ కవితలు విని ఆ తర్వాత మందరపు హైమవతి గారి గురించి ఇంకొన్ని అంగాలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముగించిన ప్రయత్నం చేస్తాం. హైమవతి గారు థ్యాంక్ యూ అండి, మా లైన్లో వచ్చి మాట్లాడారు. ధన్యవాదాలు అండి. ఇప్పుడు ఇస్త్రీ చీర కట్టుకొని హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకొని హడావిడిగా బయటికి రాగానే ఫ్లాష్ లైట్లన్నీ ఒక్కసారిగా ముఖం మీదకు ఫోకస్ అయినట్లు చూపుల బాకులన్నీ గుండెల్లో దూసుకుపోతాయి. నన్ను చూసి అందరూ పొద్దున్నే చక్కగా తయారై టింగు రంగామంటూ బయలుదేరుతుంది. ఇస్త్రీ మడత నలకుండా తిరిగి వస్తుంది. ఎంత అదృష్టం అనుకుంటారు. కానీ వాస్తవాల కంటే భ్రమలు ఎంత అందంగా ఉంటాయి. పెళ్లి కాకముందు నేనెంత భావుకురాన్ని. సుందర స్వప్న మాలికలలో విహరించడమే నా ధ్యేయం. ఒక్క క్షణం కుదురుగా ఉండనివ్వని ఊహల్లో సంచరించటమే నా లక్ష్యం. గొప్పింటివాడి కోపంలో ఉభయ సంధ్యల్లో ఎర్రబడే ఆకాశం అంటే నాకెంతో ఇష్టం. అప్పటికీ ఇప్పటికీ ఎంత హస్తి మసకాంతర భేదం. ఇప్పుడు వంటగదే నా ప్రకృతి సర్వస్వం. లోకాన్ని మేలుకొలిపే ప్రభాకరునికే సుప్రభాత గీతం పాడతాను నేను. గడియారంలో తిరిగే సెకండ్ల ముళ్ళుకు నా చేతులు ఎప్పుడూ పోటీయే. గ్యాస్ పొయ్యి మంటల్లోనే నీలాల గగనాన్ని చూస్తాను. కుక్కర్ విజిల్స్లోనే మనోజ్ఞ సంగీతం వింటాను. పతిదేవుని టేబుల్పై కాఫీ కప్పుగా, మీల్స్ క్యారియర్గా, పిల్లల లంచ్ బాక్సులుగా, బహుపాత్రాభినయ పోటీలో నా చేతులకెప్పుడు ఫస్ట్ ప్రైజే. నా శరీరమే చేతులుగా మారినా నా హస్తద్వయమే కార్తవీర్యార్జుని సహస్ర బాహువులుగా పరిణమించిన పనిచేసిన ఆఫీస్కు వెళ్లేంత వరకు నా పని అనంతమే. ఆఫీస్ టైం అయ్యేసరికి అన్ని పనులకు కామా పెట్టి ఇంటికి తాళం పెట్టి కాళ్ళు చెప్పుల్లో దుర్చేటప్పటికి ప్రతిరోజు సంగ్రామమే. ఎదురు చూసిన బస్సు ఎంతకీ రాక ఆనాడు ప్రవరునికి లభించిన పాదలేపనం నాకు కూడా లభిస్తే ఎంత బాగుంటుంది అని మర్చిపోయి కలగంటుంది నా నది. ఎప్పటికా వచ్చిన బస్సు ఎక్కి ఆఫీసు గమ్యం చేరుకుంటాను. ఆఫీసర్ అసురుడు అనేస్తాడు ఆఖరికి, ఆడవాళ్ళకెందుకమ్మా ఉద్యోగాలని. ఆనాటి సీత అభిమానం కాపాడిన భూమాత మళ్ళీ ప్రత్యక్షం అవ్వకూడదు అనిపిస్తుంది ఆ క్షణం. ఇక సాయంకాలం బస్సులో ఏనాడు ఆడదాన్ని చూడనట్లు చూచే ఒంటి మీద పాకే మగ పురుషుల చూపుల పురుగుల్ని దులుపుకుంటూ రష్గా ఉన్నదనే అవకాశంతో ఆడదాని శరీర మాంసాన్ని తాకి ఆనందించే కంటక స్పర్శ గాయంతో పొద్దుటి నుంచి నాలుగిళ్ళు తిరిగి వచ్చిన న్యూస్ పేపర్లో సాయంత్రం ఇల్లు చేరితే ఆఫీసు వదిలి అరగంట అయింది, ఎందుకు ఆలస్యమైందని అనుమాన మొగుడు స్వాగత గీతం ఆలపిస్తాడు. అంట్ల గిన్నెలు, విడిచిన బట్టలు, విరహగీతాలు పాడుతుంటాడు. కామా పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ పనులు అందుకుంటాయి నా చేతులు. మార్పు లేని జీవన కావ్యంలో మారని మహిళ దినచర్య ఇది. అసూర్యం పస్సిల యుగం నుంచి ఆధునిక కాలం వరకు పయనించిన, అంతఃపురం నుంచి విశాల ప్రపంచంలోనికి ప్రవేశించిన, నేటి చదువుకున్న స్త్రీకి తప్పడం లేదు ద్విపాత్రాభినయ. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6:30 నుండి 7:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి మార్నింగ్ రాగా. సంతకాలు చేద్దాం రండి. గాయాల మానిన మచ్చల మానవు వెంటాడే విషాద స్మృతుల్లాగా. ఆనాడు పురాణాల్లో ఏ మహర్షి తపోభంగానికైనా ఓ ఊర్వశి విలాస దృగంచడం, ఓ మేనక మనోజ్ఞ భంగిమ,
మహేంద్రుని ఆయుధాలు. అంగారక గ్రహయానాల ఆధునిక కాలంలోనూ పరాక్రమ శిఖరం పురుషుడు, సౌందర్య సంకేతం స్త్రీ. శునక ప్రదర్శన, సుమ ప్రదర్శనల్లో, పడతల సౌందర్య ప్రదర్శనల్లో, అనుభూతుల భాషల అనురాగాల లిపిలో శరీర కావ్యము ఓ వస్తువే. నాజూకు నడుముకు మార్కులు కొన్ని, ఎత్తైన రొమ్ములకు కొన్ని. వేదికపై పరువాల మెరపు తీగల నృత్యాలు, చొంగకార్చే నాలుకలు ప్రేక్షక కళా పోషకులు. దేశాల సరిహద్దుల రేఖలు గీచినట్లు దేహాన్ని ఇలా అవయవస్ఫూర్తిగా విభజించిందెవరు? ఇంటి స్థలమా, పంట పొలమా, ఓ చెక్క ముక్క, ఓ గుడ్డ ముక్క, ఈ కొలతలేమిటి? మూసలో బంగారాన్ని కరిగించినట్లు మనసులో వేదనని మరిగించిందెవరు? శ్వాసించే ప్రాణపుష్పం శరీరం ఒక్కసారిగా ఎలాగైంది పాషాణం? మన శరీరాల మీద, మన అవయవాల మీద గుత్తాధిపతులెవరు? క్రీములు, ఫేస్ పౌడర్లు, మాయిశ్చరైజర్లు, డైటింగ్లు, బ్యూటీ పార్లర్లు, బరువు తగ్గడాలు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుష్టక్రిమి? పరీక్షతికిచ్చిన పండులోని తక్షక విష పురుగుల మన చర్మంలోకి, మన శ్వాస నిశ్వాసల్లోకి చొచ్చుకుపోయే అందాల పురుగు. ముప్పటి మెతుకుల కోసం నిలువెత్తు శ్రమ వృక్షాలు. నిరుపేదలకు సౌందర్యం ఒక అందని ద్రాక్ష. నడివేసవిలో గొంతు ఎడారి తడపడానికి నీళ్లు లేక మైళ్ళు మైళ్ళు నడిచి వయాసిస్సు నోట్లో వంపే వనిత సుందరి కాదా? కొండల్ని రాళ్లుగా కొట్టేప్పుడు మేనిపై మెరిసే చెమట చుక్కలే ముత్యాల బిందువులు. నాట్లు వేస్తున్నప్పుడు, కలుపు తీస్తున్నప్పుడు ప్రతిఫలించిన ఎండకిరణాలే మెడలో వజ్రాల హారాలు, మణికట్టుపై రత్నాల గాజులు. శ్రమ ప్రదర్శనలో మాకు సాటి ఎవరు? ఇక అందాల పోటీలో అవమానాల అధ్యాయాలు చెరిపేసి ఆత్మగౌరవ సంతకాల మోదాం రండి. తెలుగువారి ఆత్మీయ వారధి. నిషిద్ధాక్షరి. లింగ నిర్ధారణ పరీక్షలో ఆడపిల్లనని తెలిసాక సామ్రాజ్యాలు కోల్పోయినట్లు, మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు ముసురుకున్నట్లు అలా దిగులు ముఖం వేలాడదీస్తావెందుకు? నా ఉలిపిరి ప్రాణాన్ని గాలిలో కలిపేయాలనుకుంటావెందుకు? చూస్తూ చూస్తూ పూలరేకులనైనా చిదిమి పారవేయలేం. అలాంటిది అమ్మ కడుపులోని ఉమ్మనీటి సరస్సు నుంచి కొత్త ప్రపంచం పొత్తిళ్లలోనికి ఓ తామర మొగ్గలా ఉదయించాలనుకుని రోజుల్ని లెక్క పెడుతున్నదాన్ని నా రాకని నిషేధిస్తావెందుకు? ముక్కుతో గుడ్డుని పొడుస్తూ చిన్ని చిన్ని రెక్కలు విప్పి ఈ లోకంలోకి తొంగి చూస్తుంటుంది పక్షిపిల్ల. చెంగు చెంగున చెంగనాలు వేస్తూ ఉరకలు వేస్తుంటుంది దూడ. పక్షైనా పశువైనా తమ పిల్లలకి తామే మరణ శిక్ష వేయవు. మరెందుకమ్మా నా రాకకు భయపడతావు? మెడలో పసుపు తాడు బిగిసినాక తెర వెనక సూత్రధారుడు ఆడిస్తే ఆడే తోలుబొమ్మల కలలు, కళలు, రేఖలు చెరిగిపోయి రంగులు వెలిసిన చిత్రంలో సర్వావయవాలు ఆభరణాలతో అలంకృతమై తలమాత్రమే లేని శిలా విగ్రహంలో మిగిలిపోతానని బాధపడుతున్నావా అమ్మా? ఇసుక పర్రల్లో ఇంకిపోయే నీటిలో మానవత్వం మంట కలిసినప్పుడు, ధనంచేతి కీలుబొమ్మలై ఆత్మలు అమ్ముడిపోతున్నప్పుడు కన్నతల్లులే వృద్ధాశ్రమాల వలసపక్షులవుతారు, ఆడపిల్లలే నిషిద్ధాక్షరాలవుతారు. అప్పుడు పస్తుల పాఠాలు తాము మాత్రమే చదువుకుంటూ పిల్లల ఆకలి తీర్చడానికి ఓ తల్లి ఉండదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అన్నకు తలుపు తీసి అన్నం పెట్టడానికి ఓ తల్లి ఉండదు. అహంకారాన్నంతా భరించి అణకువతో పడి ఉండే ఓ భార్య ఉండదు. ఇదే కొనసాగితే వరకట్నాలు చిరునామా చెరిగిపోయి కన్యాశుల్కం పునరావృతం అవుతుందేమో. అప్పుడైనా ఇప్పుడైనా బాధ. ఆటిజం ఒకటే రుగ్మత కాదు, ఇదో చట్రం. దీనిలో ఎన్నో ఛాయలు, మరెన్నో స్థాయిలు, మరెన్నో భేదాలు.
అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు, అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం, ఈ చట్రాన్ని దాటడం మరి అంత అసంభవం కాకపోవచ్చు. అందుకే ఆటిజంపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆత్మీయ వారిది టోరీ. ఆర్జే స్వాతి గారితో ఆటిజం అవేర్నెస్ షో. అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు, అమెరికా పసిఫిక్ కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు మీ తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. కూరగాయల అమ్మాయి ఆకాశం కెన్వాసుపై అజ్ఞాత చిత్రకారుడు అరుణ ఘవస్తి బింబాన్ని ఆవిష్కరించనే లేదు. ఇంకా బీరకాయలు, దోసకాయలు, వంకాయలు, సొరకాయలు, టమాటాలు, కరివేపాకు అనే కేకలు వేస్తూ మౌన దృశ్యం లాంటి వీధిలో మాటల మాంత్రికురాలిలో వీధినంతటిని సునాద ఫలితం చేస్తూ శృతిబద్ధమైన గీతంలా సాగిపోతూ ఆమె ప్రాతకాల పవనంలో తొలి వెలుగు కిరణంలా ప్రతి ఉదయం మా ఇంటి ముందు ప్రత్యక్షం, నవనవలాడే విభిన్న రంగుల వనం. అప్పటికింకా నిద్రాదేవి ఒడిలో పరవశిస్తున్న నాకు ఆమె కేకలే వేకువ కిరణాలు. ఆమెతో పాటు నేను కళ్ళు నులుముకుంటూ అరుగు సింహాసనంపై కూర్చుంటాను. అమ్మ అడిగిన కూరలను ఆప్యాయంగా పసిపిల్లలను తాకినంత ప్రేమగా చేతుల్లోకి తీసుకుని తూచి ఇస్తూ 4 రకాలుగా వండే పద్ధతి కూడా చెప్తున్న ఆమె వంక 2 చెవులు విప్పార్చి ఆశ్చర్యంగా నేను ప్రతిరోజు పచ్చిగానే తినాలనిపించే తాజా కూరలను తెస్తూ తాజా కబుర్ల మూటను విప్పేది. తొలి యవ్వనంలోనే పతి మరణించిన విషాదం, కసుగాయల్లాంటి పిల్లల్ని కండపల్లా కాచిన విధానం, కష్టాల స్వాగతాన్ని, కన్నీటి భారతాన్ని కనుల ముందు బొమ్మ కట్టించేది. ఒక కాలు అరుగు మీద పెట్టి, ఒక చేత్తో నెత్తిమీద చుట్ట కుదురు పెట్టి, బరువైన గంపను శిరస్సుపై అలవోకగా ఎత్తిపెట్టుకునే దృశ్యాన్ని గారడీ చేస్తున్నట్లు అబ్బురంగా చూసేదాన్ని. కూరల గంప తలపై పెట్టుకుని ఆడవాళ్లు అవలలు అనే వారిపై సవాలు విసురుతూ నేల మీద అల్పంగా, నింగిమీద అధికంగా కాళ్లు మోపి పరిగెత్తే లేడీలా కదులుతున్న ఆత్మవిశ్వాసంలో ఆమె ఈ మధ్య అసలు కనిపించడం లేదు. ఒకప్పుడు కురిసి వెలసిన మేఘంలో ఇప్పుడు మా పక్కింటి పద్మ, ఎదురింటి వనజ అందరూ మా వీధి చివర రిలయన్స్కి వెళ్తుంటారు. అందమైన ప్లాస్టిక్ సంచులతో కూరలు తెస్తుంటారు. చాలా కాలం తర్వాత పిట్టలు ఎగిరిపోయిన ఒంటరి వృక్షంలో అకాల వార్ధక్య పంజరంలో రెక్కలు ఊడబెరికిన విహంగంలో హృదయాలను కలవరపెడుతూ ఒక ఉద్విగ్న జ్ఞాపకంలో ఆమె. తెలుగువారి ఆత్మీయ వారధి నీలిగోరింట. విశ్వవ్యాప్తి చెందుతున్న ఎబోలాలో ప్రపంచమంతా ప్రేమ కీటక బాధితులే. యాపిల్కి స్పెల్లింగ్ రాకపోయినా ఐ లవ్ యూ చెప్తాడు సహ విద్యార్థికి ఎల్కేజీ అబ్బాయి. చిట్ట చివరి గంట మోగాక పాఠశాల కారాగార కవాటాలు బద్దలు కొట్టి సంస్కృతి వస్త్రాలు నిస్సిగ్గుగా జారవిడిచి నిర్భయంగా ఎగిరిపోతారు. కనుచీకటి వేళ పుడమ తల్లి నల్ల తెరను కప్పుకున్న వేళ 2 భవనాల మధ్య ఇరుకు స్థలాల్లో కోరికల పూల పొదల్లో క్షణం ఉదురుగా ఉండనివ్వని హార్మోన్ల సరిగమల ప్రభావము, అణువణువులో పలికే వలపు సితార నాద ప్రభావము, పరస్పర దేహ పుస్తకాల పుటలు తెరిచి పాఠాలు చదువుతున్న పారవస్య వేళ గర్వంతో ఒళ్ళు విరుస్తుంది ప్రేమ కీటకం. ఉద్యానవనాల బల్లలపై పక్కపక్కనే ఒకే మానులో మలచిన వృక్షద్వయంలో జంటలు జంటలు లతా నికుంజాల సడిలేకుండా సంచరించే కాంక్షా సర్పాలు,
ఖజురహో కోణార్క శిల్ప భంగిమల నమూనాల్లో పరకాయ ప్రవేశం చేసి అర్ధనిమీలిత నేత్రాల ఆనంద సమయాల ఫక్కున నవ్వుతుంది ప్రేమ పురుగు. రైల్వే స్టేషన్లో, బస్టాపుల్లో అర్ధనారీశ్వరుల్లో ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ కళ్లల్లో కోరికల కాలనాగులు బుసలు కొట్టిన వేళ విజయగర్వంతో వికటాట్టహాసం చేసి కోరమీసాలు మెలేస్తుంది ప్రేమ తేనెటీగ. నెట్లో, సెల్లో, టీవీలో మిడ్ నైట్ మసాలా వికృత దృశ్యాల పరంపరలో విచ్చలవిడిగా కురిసే నీలి చిత్రాల వరదల్లో తడిసి పదేళ్ల పాపడి నుంచి పళ్ళూడిన ముసల వరకు కన్ను తెరిచినా కన్ను మూసినా అమ్మాయిల నగ్నదేహాల అశ్లీల దృశ్యాలే తనువును మత్తెక్కిస్తున్న వేళ తండ్రి కూతురు గురువు శిష్యురాలు వావి వరుసలు లేకుండా ఆడపిల్లలే అంగడి సరుకులైనప్పుడు మానవ మాంస వ్యాపారంలో మహిళల శరీరాలే పెట్టుబడి అయినప్పుడు ఋష్యశృంగుడైన మేనకను చూచిన విశ్వామిత్రునిలా మారిపోడా. బుల్లితెరపై పిల్లల పాటల పోటీల్లో నీ నడుమంపుల్లో నలిగింది నా చూపు అని నడుమూపుతూ ఏమీ ఎరగని పిల్లలు నాట్యమాడుతుంటే చీమ కుట్టినట్లయినా లేక కీర్తి గాలిపటం ఎగురుతున్న దృశ్యం చూస్తూ చిద్విలాసంగా తల్లిదండ్రులు గర్విస్తున్న వేళ అపహాస్యం చేస్తుంది ప్రేమ పురుగు. రంగురంగుల పురాణ కథా చిత్రాలు, నీతి పద్యాల నెమలీకలు తొలగించి బాల్యాన్ని డాలర్లకు తాకట్టు పెట్టి మన సంస్కృతికి పగవారై పరసంస్కృతికి బానిసలై పెదవి వెదురు వనాలపై వేమన పద్యాల వేణుగానం బద్దెన పద్యమాధుర్యం బహిష్కరించిన వేళ ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం కామ దుర్గంధపూరిత నీలి గోరింట పూల పొదలు. ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం కామ దుర్గంధపూరిత నీలి గోరింట పూల పొదలు. వివిధ పుణ్యక్షేత్రాల విశేషాలు, వివరాలు, మన సంస్కృతి సాంప్రదాయాల్లోని అంతరార్థం, వివిధ దేవతల్ని అర్చించే విధానం, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆధ్యాత్మిక విశేషాల సమాహారం తెలుగు వన్ భక్తి పేజీ. మరిన్ని వివరాలకు www.teluguone.com కు లాగిన్ అవ్వండి. వంటింటే సూర్యోదయాలు, పొద్దున్నే లేవగానే పగల కక్క కాఫీ తాగుతూ పేపర్ చదవాలని నా చిరకాల వాంఛ. కలల శాలువా కప్పుకొని నిద్రాదేవత కవగీలులో ఇంటిల్లి పాది పరవశిస్తున్న వేళ నేను మాత్రం కళ్ళు నిలుముకుంటూ కాలు పెడతాను వంటింట్లోకి. నా సుందర సూర్యోదయాలన్నీ వంటింటి ఆకాశంలోనే. ప్రతి ప్రభాతం కాఫీ రాగం పలికించడానికి శృతి చేస్తాను వంటింటి వాయులీనాన్ని. చిన్నప్పుడు భయపెట్టిన దయ్యాల కథల్లో పెద్దయ్యాక వెంటాడే పీడకల వంటిల్లు. నలభీమ పాకమని ప్రస్తుతించిన వంటింటి పుస్తకంపై కాపీ రైటు వనితలకే. విద్యార్థులు ఒక జవాబునే పదే పదే రాసినట్లు ప్రతిరోజు బియ్యం కడిగి కడిగి కూరలు తరిగి తరిగి ప్రతినిత్యం లక్ష లక్షణాల అవిరళ శ్రమ. పచ్చడి ప్రియులకు, పప్పు ప్రియులకు, వేపుడు లేనిదే వెర్రెత్తిపోయేవారికి అందరి అభిరుచుల మేర వండిపెట్టి నా అభిరుచినే విస్మరించిన నేపథ్యంలో ఇల్లు పట్టించుకోని వాళ్ళు, పిల్లల పేర్లు తెలియని వాళ్ళు సంఘ సేవకులుగా కీర్తింపబడుతున్న వేళ 365 రోజులు వంటింటి చెరసాలలోనే మగ్గిపోతూ నిగమశర్మ అక్కలా మిగిలిపోతున్నా. ఉపమలతో, రూపకాలతో ఉత్తమ కవితను తీర్చిదిద్దినట్లు కనుల విందుగా, నోటికి పసందుగా నా శాయశక్తిలో సమయమంతా వెచ్చించి వంట చేసి వడ్డించిను చేస్తావు గాని మా అమ్మ చేతి వంటను మరిపించలేవనే అభిప్రాయ ప్రకటనతో నేనొక దిగులు పెట్టను. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు పప్పులో కాలయ్యక తప్పదు. నా అభిమాన కవి కవిత్వం చదువుతూ తిక్కన కందంలో తీర్చిదిద్దాలనుకున్న తీయని కంద పులుసు ఛందోభంగమైన పద్యంలో అందవికారంగా మారినప్పుడు ప్రతి పద్య చమత్కార చేమకూర కవిత్వంలో హృద్యంగా వండదలిచిన చేమదంపుల కూర చేదు రుచినే మిగిల్చినప్పుడు పరవశింపచేసే పాటలు వింటూ మల్లెమొగ్గలా పరిమళించాల్సిన అన్నాన్ని మసిబొగ్గులా మార్చినప్పుడు
వెండి గిన్నె లాంటి పాలగిన్నె కుండ పెంకులా మాడినప్పుడు వంటంటే శ్రద్ధ లేదని, రుచిలేని పరిణంతో తన జీవితం వ్యర్థమైందని, శ్రీవారు పరిపరి విధాలుగా గాయపరచినప్పుడు నా మనస్సును బాల్య వివాహ పంజరంలో ఊపిరాడక ఉసురు కోల్పోయిన పూర్ణమ్మ, కలలు కాలరాచిన కన్యాశుల్క బాధిత బుచ్చమ్మల బ్రతుకు కన్నీటి చిత్రాలు చిత్రించినందుకు కాక సామూహిక వంటశాలలు నిర్మించాలని. తెలుగువారి ఆత్మీయ వారధి. ఎప్పుడైనా ఇప్పుడైనా బాధితులం మనమే కదా. నిరుపహతి స్థలం, నిరుపహతి స్థలం, రమణీ ప్రియదూతికి తెచ్చి ఇచ్చే కర్పూర తాంబూలం, ఆత్మకింపైన భోజనం, ఆవశ్యకమట కవితా రచనకు. మస్తిష్కాకాశంలో ఎగిరే భావాల సీతాకోక చిలుకలను కాగితాల వనాలలో అలంకరిద్దామంటే ఈ విశాల విశ్వంలో ఇసుమంతైన స్థలం శూన్యం. శ్రీవారి గదిలో పురిక్కిగూడ ప్రవేశం నిషిద్ధం, ప్రశాంతతకు భంగం. పిల్లల గదిలో నిశ్శబ్దం మృగ్యం. హృద్యమైన ఉద్యానవనాలు, ప్రశాంత నదీ తీరాలు కలలో కూడా తలుచుకోలేము. ఇంటి పనుల సాలిగూట్లోంచి తప్పించుకోలేని ఈగ వైనం. ఆలోచిస్తే ఒంటిల్లే సర్వశ్రేష్టం, ఎవరూ అడుగుపెట్టని ఏకాంత ద్వీపం. ఇక తాంబూల చర్వణానికి తీరిక దొరకనప్పుడు ఆత్మకింపైన భోజనం అసలేదు. కుటుంబ సభ్యుల ఇష్టాల మేరకు వండి వడ్డించేది నేనే కదా. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, భాసుడు, కాళిదాసు, వాణుడు, భవభూతి, కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషులే కదా. స్త్రీల పేర్లెక్కడా? చిన్నప్పుడు పాఠాలు చెప్తూ గుండెల్లో గుచ్చిన గురువుగారి పరిహాస శూలం ఇప్పటికీ మానని గాయం. అందుకే పగలంతా సంచరించే తలపుల తుమ్మెదలను ఎక్కడికి ఎగిరిపోనీయకుండా బంధిస్తాను రాత్రి వరకు. కళ్లమీద తూగుతున్న నిద్రను కఠినంగా తరిమికొట్టి అందరూ నిద్రించే సమయాలలోనే అక్షరాల బందీలకు విముక్తి కలిగిస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. చిన్నప్పుడు సింధుబాద్ సాహసయాత్రలు, గలివర్ ప్రయాణ గాథలు చదివినప్పుడు ఎన్ని కలలు కన్నాను నేను ఒక సాహస గీతాన్ని కావాలని. కానీ పెద్దయ్యాక కదా తెలిసింది సింధుబాదులు, గలివర్లు బాలురకు ఆదర్శమూర్తులని. సిండరెల్లాలు, స్నోవైట్లు బాలికలకు ఆరాధ్య దేవతలనే. దేశాటనాలు, వింతలు, విశేషాలు, అద్భుతాల ఆవిష్కరణలకు ఒంటరిగానే పయనం సాహస వీరులు, రాజకుమారులు. విమానయానాలు, అంతరిక్ష విహారాలు అతి సాధారణమైన అణుయుగంలోనూ పక్క ఊరి ప్రయాణానికే ప్రపంచ పర్యటనంత హంగామా. ప్రయాణం రోజు ఆడపిల్లను అత్తగారింటికి పంపుతున్నట్లు ప్లాట్ఫారంపై సకుటుంబ బంధుమిత్ర బృందంతో వీడ్కోలు దృశ్యం. వెళ్లగానే ఫోన్ చెయ్యి, టికెట్ జాగ్రత్త, వస్తువులు జాగ్రత్త, డబ్బులు జాగ్రత్త, యవ్వనం జాగ్రత్త. అసలే ఆడపిల్లవు, ఎవరిని నమ్మకు, ఎవరితో మాట్లాడకు. జాగ్రత్తల దండకాలు విని విని చిల్లులు పడతాయి చెవులు. రైలెప్పుడు కదులుతుందా అని క్షణాలు లెక్క పెడతాను. దుఃఖవనం. రగ్గుల్ని కప్పుకునో, మొగుళ్ళని కప్పుకునో వెచ్చగా పడుకుంటారు కొందరు అదృష్టవంతులు. గడగడ వణికించే చలిలోనైనా, వడగళ్ళు కురిసే వర్షంలోనైనా వేకువ గీతాన్ని కాక తప్పదు. ఇంటిల్లిపాదికి జీతం బత్తెం లేని దాసీని కదా. గడగడ వణికించే చలిలోనైనా, వడగళ్ళు కురిసే వర్షంలోనైనా వేకువ గీతాన్ని కాక తప్పదు. ఇంటిల్లిపాదికి జీతం బత్తెం లేని దాసీని కదా. పచ్చబట్లు పొడిచినట్టు
కన్య, గృహిణి, వితంతువు, ముత్తైదువు అని ముఖం పైన ముద్రలు వేస్తుంది పురుషాధిక్య సమాజం. యవ్వనతనం వృక్షంపై వాలిన వృద్ధాప్య విహంగం, సప్తవర్ణాల ఇంద్రధనస్సు అదృశ్యమైన తెల్లచీర జీవితం నాది. సినిమాలో ప్రణయగీత నాయికల పట్టపగలే 10 మందిలో సరసాలు సరాగాలు. సాయంకాలం కాగానే పూచిన పూల తీగల సొగసులద్దుకుని వాసక సజ్జికల మా వదిన శిశింద్రి లాంటి పిల్లలను నాకప్పజెప్పి వినోదాలకు విహారాలకు వెళ్తుంటే నేనొక ఈర్ష్యా దగ్ధ గీతాన్ని. ఇక రాత్రి అయిందంటే గుళ్ళో తప్పనే భజనలు. నేనే భక్తి తాదాత్మ్య గీతం మీరాబాయినే కాను. నా పెదవులు భగవన్నామ స్మరణ చేస్తున్నా నా ఆలోచనల కార్చిచ్చు రగిలిన కీకారణ్యం ఒక దుఃఖవనం. ఇనుప కచ్చడాలు కట్టుకున్న మునీంద్రులైనా మనస్సు చలించినప్పుడు మామూలు మనుషుల్లో కామ ప్రకోప మూర్తులే. జగద్గురువులు సైతం మనసు వానరం అత్యంత చపలమన్నారు. కలల అలలు సంప్రదాయాల అంచులు దాటకూడదని, వాంఛాసాగరాలు ఆచారాల చెలియల కట్టలను అతిక్రమించకూడదని అనుక్షణం పహరాలు నాకు మాత్రం. ఎదురింటి రిటైర్ అయిన సుబ్బారావు తోడు కోసం వధువు కావాలని పేపర్లో ప్రకటిస్తాడు. పురిట్లో భార్య పోయిందని మరోసారి పెళ్లి కొడుకు అవుతాడు పక్కింటి పాపారావు. ఇద్దరు భార్యలు చట్టవిరుద్ధమైన కాలంలోనూ నా సతీద్వయం నా నేత్రద్వయమని సగర్వంగా ప్రకటిస్తారు. 8 మంది భార్యలతో 16,000 మంది గోపికలతో శృంగార పురుషుడు కృష్ణుడు గోపీలోలుడని, రాధా మానసచోరుడని బృందావన విహారి రాసక్రీడలను వర్ణించి వర్ణించి సార్థక నామధేయులు మహాకవులు. 8 రాత్రులు నిద్రలేని పొడికళ్లతో గోవిందుని పూజించినా నా నిగూఢ వాంఛ అర్థం కాదెవరికి. ఎందరు కందుకూరులు జన్మించినా తెలుగువారి ఆత్మీయ వారధి. మందరపు హైమవతి గారి కవితలు విన్నాం. ఆమె మనకు తన స్వీయ స్వరంతో తన కవిత్వాన్ని వినిపించారు. నిజానికి 1980 నుంచి 1980 గ్రంథం నుంచి వచ్చినట్టు స్త్రీవాద కవిత్వంలో అనేకమైన కోణాల నుంచి అనేక మంది కవయిత్రుడు స్త్రీవాదాన్ని, స్త్రీకి సంబంధించినటువంటి అస్తిత్వ శోధనని, అస్తిత్వ పోరాటాన్ని తన కవిత్వంలో చెప్తూ వచ్చారు. వారందరిలో ఒకరిగా హైమవతి గారు ముందు వరుసలో ఉన్నారు. నిజానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేకమైనటువంటి మార్పులు వచ్చిన వర్తమాన సమాజంలో. ఎందుకంటే గత 20-30 ఏళ్ళకి ఇప్పటికీ సమాజంలో చూసుకుంటుంటే పెరిగిన ఆధునికత, పెరిగిన సాంకేతికత, నిజానికి పెరిగిన ఒక రకంగా అది వాపో బలుపో తెలియనటువంటి ఒక ఆర్థిక పెరుగుదల, వీటన్నిటికి సంబంధించిన నేపథ్యంలో కూడా ప్రపంచీకరణ ఒక ముప్పిరి గొందలాగా మన వ్యవస్థని కమ్ముకున్న వేళ కూడా ఇప్పటికీ ఇంత ఆధునికమైన ఎదిగాం, అభివృద్ధి చెందామని చెప్పుకున్నటువంటి వాతావరణంలో కూడా స్త్రీ పరిస్థితిలో స్త్రీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, దానికి మొత్తం జీవన అస్తిత్వంలో భాగంగా స్త్రీకున్న పరిస్థితిని, స్త్రీ విలువని వాళ్ళ సమాజంలో ఎట్లా ఉందో మనందరం గమనిస్తూనే ఉన్నాం. ఎంతగా ఎన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ కూడా సెకండ్ గ్రేట్ సిటిజన్గా చూడడం అనేటువంటి ఒక వాతావరణం వాళ్ళకి ఉండడం అనేది చాలా చాలా శోచనీయ విషయం. దాని నుంచినటువంటి అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఆధునిక సమాజంలో మందరపు హైమవతి గారు ఒక పోయం రాస్తారు. ఏమంటారంటే ఆవిడ, ఇవాళ మహిళలు విద్యార్థులైనప్పటికీ, ఉద్యోగం చేసుకున్నప్పటికీ, సంపాదనాపరురాలిగా ఎదిగినప్పటికీ ఆర్థిక స్వేచ్ఛ లేనటువంటి కట్టణం నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ, 7 కొండల వాడికి ఏటా ముడుపు కట్టినట్టు, 7 కొండల వాడికి ఏటా ముడుపు కట్టినట్టు ప్రతి నెలా వేతన నైవేద్యం సమర్పించి, ప్రతి నెలా నిన్ను వేతన నైవేద్యం సమర్పించి, రోజు కూలీ కోసం చేతులు సాసే కూలీలా, నిత్యావసరాల కోసం భర్త ముందు చేతులు సాసే ఆధునిక స్త్రీని అని తన కవితలో చెప్పారు. అట్లా ఆధునిక స్త్రీలో ఆధునిక అనే పదం మాత్రమే ఆధునికంగా వచ్చింది తప్ప స్త్రీ అనే మాటకి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా
ఒకే రకమైన ఉంది, ఆ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి స్త్రీ అస్తిత్వాన్ని ఒక అద్భుతమైనటువంటి సాహిత్య ప్రపంచంలో తనదైన ఒక ముద్ర వేసుకున్నటువంటి మందరపు హైమవతి గారి కవిత్వాన్ని విన్నాం, ఆమె జీవితాన్ని గురించి విన్నాం, ఆమె ఉపాధ్యాయురాలిగా ఆమె ఎదుగుతూ ఆమె నిత్యం తనని చూసేటువంటి సంఘటనలు, జీవితాలు, విద్యార్థినుల జీవితాలు సమాజంలో జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి 9 నెలల పాపకు సంబంధించిన అత్యాచారానికి సంబంధించిన సంఘటన గురించి కూడా ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని సమాజంలో లేయర్స్ లేయర్స్ గా పొరలు పొరలుగా కనిపిస్తున్నటువంటి ఈ ఉత్కృష్టమైన సామాజిక రూపాన్ని ఆమె తన కవితల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఆ కవిత్వంలో రాసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కవిత్వాన్ని ఆస్వాదించాం, ఆమె మనతో మాట్లాడారు, ఆమెకి ధన్యవాదం తెలియజేస్తూ మందరపు హైమవతి గారు మరింతగా తెలుగు సాహిత్య రంగానికి తమ కవిత్వంతో అద్భుతమైనటువంటి సృజనను అందిస్తారని, స్త్రీవాదానికి సంబంధించినటువంటి భిన్నమైనటువంటి ఇంకా అనేక కోణాల నుంచి కూడా కవిత్వం రాయాలని ఆమె కోరుకుంటూ ఈ మాత్రం తన సమయాన్ని వెచ్చించిన హైమవతి గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి మిత్రులందరికీ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.